పాలక్ చెక్కలు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర కొద్దిగా, వరిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికోసం పాలకూర, మిరియాలు, పచ్చిమిరపకాయలు అన్ని ఇంట్లో ఉండవే అండి. చాలా సాధారణంగా ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట తినాలి అనిపిస్తే సాయంత్రం 5 o'clock అలా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. అన్ని ఇంట్లో ఉండేవే, ముందుగా చేయాల్సిన ప్రాసెస్ కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకి పాలకూర గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమృతం ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ముందుగా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత రుచి, ముందు ఆరోగ్యం కదా. మరి పాలకూర చాలా రుచిగా ఉంటుంది, పాలకూర చాలా మంచిది, ఈ విషయం అందరికీ తెలుసు. ఆకూరల్లో పాలకూర, తోటకూర ఇవన్నీ కూడా ప్రథమ స్థానంలో ఉంటాయి. మన ఒంట్లో రక్తహీనత ఉన్నప్పుడు, ఏదోటి ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పాలకూర అనేది యాంటీ ఇన్ఫెక్షన్ లాగా, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి మన ఒంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే బాగా తగ్గిస్తూ ఉంటుంది. కానీ పాలకూరకు ఉన్నటువంటి ఒక ఇది ప్రాబ్లం ఏంటి అంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పాలకూర తీసుకోకూడదు అంటూ ఉంటారు. అది కరెక్టేనండి. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆక్సిలిన్ అనే ఒక లెవెల్ ఏదైతే ఉంటుందో అది కిడ్నీలో రాళ్ల ఫార్మేషన్ లెవెల్స్ని పెంచుతుంది, అందుకే ఎక్కువగా తీసుకోవద్దు అని అంటూ ఉంటారు. అది కొంతవరకు కరెక్టే. అలాగే కీళ్ల నొప్పుడు ఉన్న వాళ్ళు కూడా పాలకూర ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అది కూడా సేమ్ రీజన్, ఆక్సిజన్ లెవెల్స్ వల్లనే ఇది కూడా, ఈ నొప్పులు అనేవి కూడా కొంచెం పెరుగుతాయన్నమాట. సో వాళ్ళు తప్ప మామూలుగా పాలకూర అనేది చాలా చాలా చక్కటి ఆకుకూరలో ఒక ఆకుకూర అనమాట. పిల్లలకు కూడా పెట్టండి, పాలక్ సూపులు ఇవ్వండి. సూప్ తాగితే వచ్చేటువంటి ఎనర్జీ, వచ్చేటువంటి విటమిన్స్ అనేవి మామూలుగా ఉండవు. మరి ఈరోజు అటువంటి పాలకూరతో చక్కగా చెక్కలు తయారు చేసుకుందాము. సాయంత్రం పూట హ్యాపీగా తినచ్చు. చక్కగా డబ్బాలో పెట్టేసుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయన్నమాట అవి. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఆ పేస్ట్లో ముందుగా పాలకూర, పచ్చి పాలకూరనే తీసుకుంటున్నాను. చక్కగా కడిగి నీట్గా రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా మిరియాలు, ఇలా ఈ మూడింటిని కూడా మనం చక్కగా కొన్ని నీళ్లు పోసుకొని రుబ్బుకొని సిద్ధం చేసుకుంటే దాని తర్వాత ఇందులో ఏమేమి వేయాలి, చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చక్కగా పాలకూర, పచ్చిమిరపకాయలు అలాగే మిరియాలు వీటన్నిటిని వేసి కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకున్నానండి. నున్నగానే రుబ్బుకున్నాను, కచ్చా పచ్చగా ఏం రుబ్బుకోలేదు. అయితే ఇందులో మనం కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందుగా కాస్త వరిపిండి, అందులో కాస్త కరకరలాడడానికి కాస్త శనగపిండి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే నువ్వులు. నువ్వులు కూడా చాలా బాగుంటాయి, అంటే మనకి పప్పు చెక్కలు, చెక్కలు వీటన్నిటికీ కూడా మనకు పైన అలా నువ్వులు ఉంటే బాగుంటుంది. అలాగే కాస్త వాము, జీర్ణశయానికి మంచిది కాబట్టి వాము. ఆ తర్వాత జీలకర్ర ఒకసారి కలిపేసుకుందాం. ఈ మనకి పిండి కూడా మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకుందాము, నూనె కూడా వేడవుతూ ఉంటుంది. మనకి ఇంకా పాలకూర ఎంత తక్కువ శాతంలో ఉన్నా కూడా మనకి పాలకూర వేసాము అంటే ఆ రంగంతా కూడా అలా గ్రీన్ కలర్లోకే మారిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం. చూసుకుంటూ వేసుకోవాలండి, మరీ మనకు లూజ్గా కూడా పిండి రాకూడదు కాబట్టి. ఇది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఇంకా వేసవి కాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి ఈ మురుకులు, చెక్కలు ఇవన్నీ బయట నుంచి కొనడం కన్నా కూడా హాయిగా ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. సరే, ఇలా స్పూన్తో చక్కగా కలిపేసుకున్నాను. రంగు కూడా పాలకూర రంగులోకి వచ్చేసింది, పిండి కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. అయితే చెక్కలు తయారు చేసుకునేటప్పుడు చేతి మీద చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి చక్కటి ఏదైనా పేపర్ ఏదైనా ఉంటే, ప్లాస్టిక్ పేపర్, మన నూనె వేసుకున్న తర్వాత వాటి పేపర్స్ ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని దాంట్లో చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. సో చేయి పాడవకుండా ఉంటుంది, ఇలా చేయడం వల్ల ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి మనం కాస్త నూనె రాసుకోవచ్చు.
ఇట్లా కాస్త నూనె రాసేసుకుని, ఇప్పుడు ఇక అప్పాలు మనకి కొందరు కొంచెం పెద్దగా చేస్తారు, కొందరు చిన్న చిన్నగా చేసుకుంటారు. అయితే మనం మీడియం సైజులో చేద్దాం. అయితే నూనె వేడెక్కే లోపు ఇలా చక్కగా ఇలా అదుముకుంటూ చేసుకోవాలి. అంటే ఎంత పలచగా ఉంటే అంత బెటర్. మధ్యలో కన్నాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వేడెక్కింది, ట్రై చేద్దాం ఒకసారి. అవుతుంది. ఇది మనకి ఎన్ని రోజులైనా చక్కగా నిలువ ఉంటుందండి, 20 రోజులైనా కూడా బాగుంటుంది. కాకపోతే మనము పెట్టుకునే బాక్స్ బట్టి ఉంటుంది అన్నమాట. గాజు వాటిలో పెట్టుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటే, స్టీల్ బాక్స్లలో ఒకప్పట్లో అంత స్టీల్ దాంట్లో ఉండదు, స్టీల్ దాంట్లో పెట్టేసి పైన ఎక్కడో అటక మీద పెట్టేవాళ్ళు పిల్లలు ఊరికే తింటూ ఉంటారని చెప్పి. అంటే ఇప్పుడంటే అన్ని అందుబాటులో ఉంటున్నాయి, అందరు చక్కగా తీసుకొని తినేస్తున్నారు. కానీ అప్పట్లో అంత రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇలా సాయంత్రం ఒక నా సాయంత్రం అయ్యేటప్పటికి కొన్ని ఇలా ఇంత మాత్రమే ఇస్తాం పిల్లలకు అని ఒక రెస్ట్రిక్షన్ ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇష్టానికి తింటున్నారు. సో నూనె కూడా వేడెక్కిందండి. ఇలా చక్కగా దీంట్లోంచి చెక్కలు తీసుకొని నూనెలో వేసేసుకుందాం. నూనె మాత్రం కంపల్సరీ షీట్ మీద వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనము వాయల కొద్దీ మనకి మన పిండి ఎంతైతే ఉందో, మనకి ఎంతైతే అవసరం ఉందో అంతకు తగ్గట్టుగా చేసేసుకోవాలి. ఇలా చేతితో నీట్గా ఒత్తేసుకుంటూ చేసుకోవాలి. చూసారా ఎలా అయ్యో, ఫ్రై అయిపోయాయి, కరకరలాడుతూ ఉంటాయి ఖచ్చితంగా నాకు తెలిసి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేడివేడిగా కరకరలాడే పాలక్ చెక్కలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర కొద్దిగా, వరిపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మిరియాలు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పాలక్ చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పాలకూర, పచ్చిమిర్చి, మిరియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో వరిపిండి, శనగపిండి, నువ్వులు, కొంచెం వాము, జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి చిన్న ముద్దలాగా కలుపుకోవాలి. బట్టర్ పేపర్కి నూనె రాసి కలుపుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకుని బట్టర్ పేపర్పై వేసి చేత్తో చెక్కల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ చెక్కలు రెడీ.